దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. మన జీవితం పోరాటంతో కూడుకున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పోరాటాలు తమ జీవితంలో జరిగిస్తూ ఉంటారు. కొందరు మంచి చదువులు చదవాలని పోరాట చేస్తుంటే, మరికొందరు డబ్బు సంపాదించాలని పరుగులు తీస్తుంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇతను దేవుని యొక్క సేవ చేయడంలో పోరాడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇతని పోరాటము మంచి పోరాటంగా, అలాగే విశ్వాసంతో పోరాడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా ఉన్నతమైన స్థితికి చేరుకునేందుకు పోరాడుతుంటాము. దానికోసము క్రింద వారిని తొక్కి పైకి రావాలని, డబ్బు సంపాదనలో పాప క్రియలు చేస్తూ, ఇటువంటి పోరాటాలు దేవునికి ఇష్టమైనవి కాదు. మనం దేనికోసమైతే పోరాడుతున్నామో అది న్యాయంగా ఉండాలి, మంచిది అయి ఉండాలి. అటువంటి పోరాటాన్ని విశ్వాసంతో మనం చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలనని అంటున్నారు. మనం ఏవో సాధించాలని, సంపాదించాలని ఇంతవరకు మన జీవితంలో ఒకవేళ పాప మార్గాలను అనుకుండా పయనిస్తూ, చెడ్డ పనులు చేస్తూ, అక్రమంగా అన్యాయంగా సంపాదించవేమో, ఇకనైనా వెనుక ఉన్నవి మర్చిపోయి ముందున్న వాటి కోసము న్యాయంగా మంచి పోరాటాన్ని నువ్వు పోరాడినట్లయితే దేవుడు తప్పకుండా నువ్వు చేసే పనిలో నీకు మేలుకరంగా చేస్తాడు. ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది దేవుడు తప్పకుండా నీకు బహుమానంగా ఇస్తాడు. మన జీవితంలో మనకు కావలసిన వాటిని పొందుకునేందుకు మంచిగా పోరాడదామా? మనకు కావాల్సినవి మనం సంపాదించుకుందామా? దేవుడు తప్పక నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమేట సర్వశక్తిగలతని సర్వాధికారి, నీ పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా, వారికి ఏమైతే కావాలని అడుగుతున్నారో వాళ్ళకి దయచేయండి ప్రభా. చితనంతో పోరాడి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పొందుకునే కృపని, భాగ్యాన్ని దయచేయండి ప్రభా. విశ్వాసంతో అడిగితే తండ్రి తప్పక నువ్వు చేసేవాడి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మంచి మార్గంలో ప్రయాణించి విశ్వాసంతో మిమ్మల్ని అడిగి పొందుకునే కృపని, భాగ్యాన్ని దయచేయమని ఏసునామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.